ప్రతి పేదింటి యువతి వివాహంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మేనమామల అండగా నిలబడుతూ ఆడబిడ్డలకు అగ్రతాంబూలం అందిస్తున్నారన్నారు మానకొండూరు ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్. నిరుపేదింటికి చెందిన ఆడబిడ్డల వివాహంతో ఆ కుటుంబం అప్పుల ఊబిలో కూరుకుపోకుండా సీఎం కేసీఆర్ భరోసానిస్తున్నారన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ కార్యక్రమాలతో లబ్ధి పొందుతున్న వారంతా తెలంగాణ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే రసమయ్య ముఖ్య అతిథిగా హాజరై 15 మంది లబ్ధిదారులకు సుమారుగా 15,17,040 రూపాయలు విలువ చేసే చెక్కులు పంపిణీ చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా కళ్యాణ్ లక్ష్మి పథకాన్ని గొప్పగా అమలు చేస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానిదే అన్నారు ఎమ్మెల్యే రసమయ్య. కరోనా సంక్షోభంలో సైతం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత కూడా తమ ప్రభుత్వానిదే అన్నారు. ఈ పథకం ద్వారా అనేక పేద కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందన్నారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో కళ్యాణ లక్ష్మి ద్వారా 17,15,000 రూపాయలను పంపిణీ చేయడం జరిగినది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆడపిల్లల పెళ్ళిళ్ళు అనేది తల్లిదండ్రులకు భారం కావద్దన్నటువంటి ఒక గొప్ప ఉద్దేశంతో ఒక మానవత్వంతో ఆడపిల్లలకు పెళ్ళిళ్ళకి ఇలా పెద్ద దిక్కుగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.